మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ స్పెషల్ రెసిపీ వంకాయ పచ్చి పులుసు. రెగ్యులర్గా మన ఇళ్లలో తయారు చేసుకునే పచ్చిపులుసు కంటే కూడా ఈ వంకాయ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ పచ్చిపులుసుని గ్రీన్ కలర్ గుత్తి వంకాయలతో తయారు చేసుకుంటే దీని టేస్ట్ మరింత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలాగ చూద్దామా. ముందుగా వంకాయలను తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. ఈ వంకాయ పచ్చిపులుసు టేస్ట్ బాగా అద్భుతంగా రావాలంటే పొయ్యిలోని నిప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయలు లోపలకల్లా బాగా కుక్ కావాలంటే సన్నటి సెగ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని ఈ వంకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలన్నీ చల్లారిన తర్వాత పైన ఉన్న తోలంతా తీసేసి మెత్తగా చిదుముకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లోకి సరిపడినంత చింతపండు తీసుకుని నీళ్లు పోసుకుని పిండుకుని గుజ్జు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా మెత్తగా చేసుకున్న వంకాయ గుజ్జు, కొద్దిగా బెల్లం, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని చేతులతో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, సాయమినప్పప్పు, పచ్చెనగపప్పు, తుంచుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిపులుసులోకి వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే అదిరిపోయే వంకాయ పచ్చిపులుసు రెడీ అయినట్లే. అంతే కదండి, ఈ వంకాయ పచ్చిపులుసుతో పాటు ముద్దపప్పు వేసుకుని తింటే ఖచ్చితంగా మీరు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈసారి వంకాయలతో పచ్చిపులుసును ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.